సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిల్లా సభ్యత్వ ఇన్ఛార్జ్ కంచర్ల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై పూర్తి నమ్మకంతో ప్రజలు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి జిల్లా వ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారని, ఫిబ్రవరి 28 నాటికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసి వెంటనే ఆన్లైన్ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని తెలిపారు. కోదాడ శాసనసభ్యుడు బొల్ల మల్లయ్య యాదవ్ నాయకత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా 50,000 సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇంకా 2 రోజుల్లో పూర్తి చేయడానికి పట్టణ మండల గ్రామ నాయకులు కృషి చేయాలని తెలిపారు. టౌన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు వనపర్తి లక్ష్మీనారాయణ, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి గాను సంక్షేమ పథకాలు కానీ మాకు చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నాయి. మేము కూడా టీఆర్ఎస్లో సభ్యత్వం తీసుకుంటాం, మాకు కూడా సభ్యత్వం ఇవ్వండి అని చెప్పి ఏ గ్రామంలో కూడా సాధారణ ప్రజలు, అట్టడుగు ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కోదాడ నియోజకవర్గంలో 50,000 సభ్యత్వాన్ని ఆయా గ్రామాల్లో అందిస్తే ఇప్పటి వరకు దాదాపు 35,000 సభ్యత్వం పూర్తి కావచ్చింది. రేపు ఎల్లుండి వరకు మిగతా 15,000 సభ్యత్వం కూడా పూర్తి చేసుకొని ఇప్పుడే అడుగుతూ ఉన్నారు. ఇంకా మాకు సభ్యత్వం సరిపోతలేదు. మా గ్రామంలో 400 సభ్యత్వం చేర్పించామని ఇచ్చారు. 400 మేము పూర్తి చేసినాం, మాకు ఇంకా 200 కావాలని చెప్పి ఈ రకమైనటువంటి డిమాండ్ వస్తూ ఉంది. ఈ 50,000 కంప్లీట్ చేసుకొని ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి డిమాండ్ని బట్టి తెలంగాణ భవన్ నుంచి మిగతా సభ్యత్వాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ నాయకత్వానికి అందించడం జరుగుద్ది. ప్రజలు కూడా బాగా గమనిస్తూ ఉన్నారు. కేంద్రాన్ని, రాష్ట్రాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రెండు ప్రభుత్వాలను కూడా బాగా గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు బీజేపీకి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు. కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలను తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. టీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకుపోతారు అనే దానికి నిదర్శనంగా ఇవాళ సభ్యత్వ కార్యక్రమమే మనకు నిరూపితం అవుతూ ఉంది. భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే తెచ్చిపెట్టిండో, భవిష్యత్తులో ఈ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష. కేసీఆర్ను తప్పిస్తే ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ ఈ తెలంగాణ ప్రజలను కాపాడే పరిస్థితి లేదు. మళ్ళీ పాత రోజులకు పోయే దుస్థితి ఏర్పడుతుంది. అందుకనే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర వాళ్ళతోటి కూడా మనకు ఇంకా పూర్తిగా పోలేదు. వాళ్ళు మళ్ళా తిరిగి చాలా విచిత్రమైనటువంటి పోకళ్ళకు పోయి తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి ఆంధ్రాలో కలుపుకోవాలి, మళ్ళీ ఉమ్మడి రాష్ట్రమే కావాలని చెప్పి కూడా కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అటువంటి ప్రయత్నాలు తిప్పికొట్టాలంటే కేసీఆర్ నాయకత్వమే మనకు అవసరం. ఎన్ని రోజులైనప్పటికీ కూడా కేసీఆర్ నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.